సిటీలియన్ న్యూస్ ఛానల్ హక్కీ ఆవాజ్. పారడైజ్ ఫంక్షన్ ప్యాలెస్. పారడైజ్ ఫంక్షన్ ప్యాలెస్ మహబూబ్ నగర్. జిల్లా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి నే కహా కి కాంగ్రెస్ పార్టీ సిర్ఫ్ అవామీ బహబూద్ కే లియే కామ్ కర్తీ హై. ఉన్హోనే మహబూబ్ నగర్ జిల్లా మర్కజ్ కే క్రాన్ ఫంక్షన్ హాల్ మే బీఆర్ఎస్ పార్టీ కే సాబిక్ కౌన్సిలర్స్ శంకర్ యాదయ్య, నారాయణ వెంకటయ్య ఔర్ దీగర్ ఖాయిదీన్ నే ముఖామి రుక్న అసెంబ్లీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఔర్ కాంగ్రెస్ పార్టీ కే జిలే సదర్ ఔర్ దేవర్ ఖద్రా రుక్న అసెంబ్లీ జి మధుసూదన్ రెడ్డి కి మౌజూదగీ మే కాంగ్రెస్ పార్టీ మే షమూలియత్ ఇఖ్తియార్ కి. జి మధుసూదన్ రెడ్డి నే ఇన్హే స్కార్ఫ్ ఖాండవా పహనా కర్ పార్టీ మే ఇస్తిఖ్బాల్ కియా. ఇస్ మౌఖే పర్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి నే అప్ని ముఖాతిబత్ మే కహా కి ముస్తఖ్బిల్ మే బీఆర్ఎస్ పార్టీ నహీ రహేగి. బీఆర్ఎస్ హుకూమత్ కి 10 సాల్ కి పాలసీయో కి వజహ సే మహబూబ్ నగర్ కే అవామ్ కో కై తరహ సే ముష్కిలాత్ కా సామ్నా రహా. తాలీమ్ ఔర్ సెహత్ ముకమ్మల్ తౌర్ పర్ బహరాన్ కా షికార్ రహీ హై. ఉన్హోనే అఫ్సోస్ కా ఇజ్హార్ కియా కి అసాతిజా కి హజారో ఆసామియో సే ఏక్ భీ తద్రీసీ ఓహ్దా పూర్ నహీ కియా గయా హై ఔర్ గురుకుల్స్ కే నామ్ పర్ తాలీమీ నిజామ్ ముకమ్మల్ తౌర్ పర్ తబాహ్ హో చుకా హై. ఉన్హోనే ఇస్ మౌఖే సే ఉమీద్ జాహిర్ కి కే కాంగ్రెస్ హుకూమత్ కి జానిబ్ సే కల్ రియాసత్ తెలంగాణ మే పెహ్లీ బార్ పేష్ కర్దా బజట్ సే రియాసత్ తెలంగాణ నా సిర్ఫ్ తాలీమ్ ఔర్ తిబ్ బల్కే తమామ్ శోబో మే తరక్కీ కి రాహ్ పర్ గామ్జన్ బనేగా. ఉన్హోనే వాజహ్ కియా కే 10 సాలో మే రియాసత్ తెలంగాణ కో ఖర్జో కే ఢేర్ మే తబ్దీల్ కర్నే కా సెహరా బీఆర్ఎస్ పార్టీ ఔర్ ఉస్ పార్టీ కే ఖాయిద్ కా హై. ఉన్హోనే కహా కే చీఫ్ మినిస్టర్ ఏ రేవంత్ రెడ్డి కి ఖయాదత్ మే అవామీ హుకూమత్ బడే అజాయిమ్ కే సాత్ ఆగే బడ్ రహీ హై ఔర్ అవామీ ఫలా బహబూద్ కే లియే కామ్ కర్ రహీ హై. ఇస్ మౌఖే పర్ రియాసతీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సంజీవ్ మోదిరాజ్, ఎన్పి వెంకటేష్, సాబిక్ ఖాతూన్ సదర్ బేకర్ అనితా, జిల్లా జనరల్ సెక్రటరీ సిరాజ్ ఖాద్రి, సురేందర్ రెడ్డి, అర్బన్ కాంగ్రెస్ పార్టీ సదర్ లక్ష్మణ్ యాదవ్, అజ్మత్ అలీ కే అలావా దీగర్ నే షిర్కత్ కి. మనం చేర్పించుకోవాలి, వాళ్ళని గౌరవించుకోవాలి. ఇది ఇంపార్టెంట్ కార్యక్రమం అని చెప్పి అన్ని పక్కన పెట్టి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎక్స్ కౌన్సిలర్ వీళ్ళందరూ శంకరన్న గారు, వెంకటేష్ గౌడ్ గారు, డాక్టర్ యాదయ్య గారు, డాక్టర్ నారాయణ గారు, ఇంకా చాలా మంది రాబట్టా ఉన్నారు. మొత్తం గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వాళ్ళు, అక్కడ ఇక్కడ చెల్లా చెదురైన వాళ్ళు ఈరోజు అందరూ సురేందర్ రెడ్డి గారు వెనక్కి వెళ్ళి రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే 10 సంవత్సరాల పాలన అందరికీ కూడా వికారం వచ్చింది. ఇక పాలిటిక్స్ అంటే ఆ పార్టీ ఈ పార్టీ ఇది అంటుంటుంది, కానీ మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు వికారం అయిపోయింది. ఇక ఉజ్వలైనా ఇదంతా అందరం కలిసి ఒక దగ్గర నిమ్మలం ఉందా, ఈ రాజకీయాలన్నీ కలుషితమైపోయినాయి. మంచిగా అన్నదమ్ముల్లాగా అక్క బావ తమ్మి మామ అనుకుంటా ఉండే పచ్చడి పాలమూరు ఎట్లా అయిపోయిందో మన అందరికీ తెలుసు. మళ్ళీ అందరం కలిసి ఈరోజు వెనకటికి ఎట్లయితే పాలమూరు ఉండే మహబూబ్ నగర్ ఉండేనో, ఏ పార్టీ వల్ల అయినా కూర్చొని మంచిగా విషయాలు మాట్లాడుకొని ప్రేమతోటి పలకరించుకొని అభివృద్ధి కోసం అందరు కలిసికట్టుగా పనిచేసి ఒక వాతావరణం మనం నిర్మాణం చేసుకుందామని చెప్పి అందరు కూడా కాంగ్రెస్ పార్టీ వేదిక మీదకి వచ్చారు. ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మన జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఉన్నారు. అందుకే అందరం కలిసికట్టుగా మన మహబూబ్ నగర్ పట్టణాన్ని, నియోజకవర్గాన్ని, మహబూబ్ నగర్ జిల్లాని అంతా కూడా అభివృద్ధి చేసుకుందాం. ఇప్పుడు మేము కానీ దేవకద్ర ఎమ్మెల్యే గారు కానీ, మక్తల్ ఎమ్మెల్యే గారు కానీ, జడ్చల్ ఎమ్మెల్యే గారు కానీ, మేము ఏ విషయంలో ఏ మంత్రుల దగ్గరికి పోయినా అరే మహబూబ్ నగర్ వాళ్ళు మీ పని చేయాలి భయ అని చెప్పి గౌరవంగా కూర్చోబెట్టి మనం పనిచేస్తా ఉన్నాం. అంత గౌరవం మనకి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ దక్కుతుంది. ఏ అధికారి దగ్గరికి పోయినా మన విజిటింగ్ కార్డు పంపేయగానే వాళ్ళు లేచి నమస్కారం పెట్టి సాధారణంగా కూర్చోబెడతా ఉన్నారంటే ముఖ్యమంత్రి గారి జిల్లా మహబూబ్ నగర్ లో ఈరోజు 12 మంది శాసనసభ్యులు 14 గెలిపించి ఈరోజు ముఖ్యమంత్రిగా మనం ఇంటర్ చేసుకున్నాం. అందుకే ఈరోజు అంతా కూడా అభివృద్ధి మీద, మేమందరం కూడా ఎమ్మెల్యేలము అభివృద్ధి మీదనే ఫోకస్ పెట్టినాం. కలిసికట్టుగా కూర్చొని ఏం చేస్తాం ఎట్లా చేద్దాం, ఏ ఆఫీసర్ దగ్గరికి పోదాం,
ఇప్పుడు మహబూబ్ నగర్ పని ఉంటే సోదరు జిఎంఆర్ గారు ఎమ్మెల్యే వస్తా ఉన్నారు. మన నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతుల పథకానికి మక్కల్ నారాయణపేట కొడంగల్ నీళ్ళు వస్తాయి. అయినా సరే మేము అందరం కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి ఆ 3,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకోవడానికి వాళ్ళకి రిక్వెస్ట్ చేసి తెప్పించుకోవడం జరిగింది. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి మేము అందరం కలిసిపోయాం. అలాగే రేపు దేవకథల్లో మనకు దేవకథలకు నీళ్ళు ఇచ్చే కోయిల్ సాగర్ లో దాని సామర్థ్యం పెంచాలని చెప్పి మేము వారు శ్రీహరి గారు అందరం కలిసి సంబంధిత మంత్రి గారి దగ్గరికి పోయినాం. అంటే ఈ ఉమ్మడి జిల్లా మనందరిది కూడా ఈ తరుగ్గా కేసీఆర్ గారు వచ్చి దాన్ని ముక్కలు ముక్కలు చేసి ఒక ముక్క అక్కడ పడేసిండు, ఒక ముక్క ఇక్కడ పడేసిండు. కానీ మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అందరం కూడా ఇక్కడ మహబూబ్ నగర్ కు వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు, ఎంత వెనుకట్ నుంచి ఉన్న వాళ్ళు, పిల్లల్ని ఇచ్చుకున్న వాళ్ళు, చేసుకున్న వాళ్ళు, మొత్తం ఈ 14 నియోజకవర్గాల్లో మన సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. అక్కడ నల్లమల అడవుల నుంచి అల్లంపూర్ జోగులమ్మ దగ్గర నుంచి ఇక్కడ కోడంగల్ నారాయణపేట ఉన్న చివరి వరకు కూడా అందరూ కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా 50 సంవత్సరాలు మనందరం కలిసిపోతున్నాం. అటువంటి దాన్ని తుగుడలు తుగుడలు చేసిపోయింది బీఆర్ఎస్ పార్టీ. సరే వాళ్ళు జాగ్రఫికల్ గా అంటే భౌగోళికంగా విచ్ఛిన్నం చేసిన మనందరం కూడా మానసికంగా కలిసి ఉన్నాం. ఇప్పుడు ఒక అడుగు అడ్డేస్తే ఊర్పుల వర్గం, ఒక అడ్డు ఇచ్చేస్తే జడ్చల్ల వర్గం, అందరం కూడా ఒకటే. ఇక్కడ పిల్ల అక్కడికి పోతుంది, అక్కడి పిల్ల ఇక్కడికి వస్తుంది. ఒక కుటుంబ సభ్యుల్లాగా మనం అందరం ఉంటున్నాం. కాబట్టి జిల్లాల ఏ ప్రాజెక్ట్ వచ్చినా మేమందరం కూడా కలిసికట్టుగా ఆ ప్రాజెక్ట్ కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నా, నిధులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నా కలిసికట్టుగా పనిచేసే ఒక వాతావరణాన్ని ప్రజలు కల్పించారు మాకు. మొత్తం పార్లమెంటు లో 7 మంది అసెంబ్లీ సభ్యులు మన కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కాబట్టి దీన్ని మేమందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి. అదంతా కూడా మీరు గమనిస్తున్నారు కాబట్టి అందరం కూడా ఒక జెండా కిందికి పోదామని చెప్పి గతంలో టీఆర్ఎస్ ఉన్న వాళ్ళు కావచ్చు, గతంలో టీడీపీలో ఎంతో మంచి పొజిషన్ లో ఉండి అనుభవం సంపాదించిన వాళ్ళు కావచ్చు, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి మధ్యలో బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలతో సారి చైర్మన్లు అవన్నీ కూడా మార్చుకుంటాం. ఇంపార్టెంట్ పొజిషన్స్ అన్నింటినీ కూడా శాసనసభ్యులు ఎమ్మెల్సీలు అన్నింటికి 5 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది తప్ప మిగతా వాటి అన్నింటినీ కూడా 2 ఏళ్ల కుదించుకుందాము అని చెప్పి వారు కూడా అట్టనే ఆలోచన చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించడానికి అవతల పార్టీలో ఉండి కూడా సాయశక్తులా కష్టపడ్డారు, తర్వాత న్యూట్రల్ గా వండుకుంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి కష్టపడ్డారు, అలాగే టీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా ఈ దుర్మార్గ పాలన మా కొట్టు మళ్ళీ ప్రజాస్వామ్య పాలన రావాలి, కాంగ్రెస్ గెలవాలి అని చెప్పి కోరుకొని కష్టపడ్డారు. వాళ్ళందరూ కూడా ఈ రోజు మన కాంగ్రెస్ జెండాకు వస్తా ఉన్నారు. వాళ్ళందరినీ సాధారణంగా నేను ఆహ్వానిస్తా ఉన్నా. మధ్యలో ఒకరిద్దరు వాళ్ళు ఎందుకు వీళ్ళందుకు అంటే నచ్చజెప్పడం జరిగింది. అయ్యా కాంగ్రెస్ పార్టీ ఒక మహాసముద్రం, గతంలో ఇక్కడ పనిచేసిన వాళ్ళే బయటికి వెళ్ళిపోయినారు, ఇప్పుడు వాళ్ళ ఇంటికి వాళ్ళు వస్తా అంటున్నారు, ప్రజల కోసం ప్రజాస్వామ్యం కోసం వస్తా అంటున్నారు. అందుకే అందరినీ కూడా మనం ఆహ్వానించుకుంటాం. ఎవరో ఒకరిద్దరు ప్రజలను ఇబ్బంది పెట్టి అరాచకం చేసిన వాళ్ళు వాళ్ళని తప్ప అందరినీ కూడా మనం ఆహ్వానించుకొని కడుపులో పెట్టుకుందాం. చాలా అవకాశాలు వస్తాయి మనకు ఈ రోజుతో అయిపోయి. ఇంకా టీఆర్ఎస్ పార్టీ అనేది భూస్థాపితం కాబోతా ఉందని ఇది రాసి పెట్టుకోండి. మళ్ళా భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీ ఉండదు. ఎందుకుండదు అంటే ప్రజలు ఒక రాక్షస పాలన చూసిన తర్వాత మళ్ళా దానికి ఓటేస్తారా? ఒక రావణాసురుడు చనిపోయిన తర్వాత ఇంకో రావణాసురుడు వచ్చిందా? రాలే. కాబట్టి రాక్షస పాలన అంతమైపోయింది, ప్రజలు దీపావళి చేసుకున్నారు, ప్రజలు పండుగలు చేసుకుంటా ఉన్నారు, ఇక మళ్ళీ ఒకసారి ప్రజలు అటువైపు చూడరు. ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఏదున్నా రాజకీయాలను వ్యక్తిగతంగా కాకుండా సిద్ధాంత పరంగా చూసే రాజకీయాలే ఉంటాయి తప్ప వ్యక్తిగతంగా కక్షలు పెట్టుకొని నువ్వు ఆ పార్టీలో చేసినావు కాబట్టి నీకు పోలీసు కేసులు పెడతా, నేను జైల్లో పెడతా, నేను అట్లా పెడతా అనే పరిస్థితిగా పాలకూరులో ఉండదు, ఉండకూడదనే మేమందరం ఇక్కడ ఉన్న నాయకులందరం కూడా హృదయాన్ని పెద్దగా చేసుకొని అందరినీ కూడా తమ్ముళ్లను అన్నలను అక్కలను చెల్లెలను మళ్ళీ కూడా ఆదరణ చేస్తూ ఉన్నాం. ఇంకా కొంతమంది ఎవరి సిద్ధాంతంలో వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎవరు కూడా మన శత్రువులు కాదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ప్రజాక్షేత్రంలో, మా పని మేము చేసుకుంటాం ప్రజాక్షేత్రంలో. కాబట్టి ఈరోజు మళ్ళీ కలిసిమెలిసి
సిద్ధాంతాలు ఏదైనా సరే అభివృద్ధి కోసం కలిసినట్టుగా మాట్లాడాలి. ఈ రోజు రేపు కౌన్సిల్ లో కూడా అందరు పార్టీలు కలిసి ఆ దుర్మార్గ పాలన అంతం చేసు. దాంట్లో బీజేపీ ఉంది, ఎంఐఎం ఉంది, టిఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, అన్ని పార్టీలకు చెందిన కౌన్సిలర్లు ఈరోజు ఆ పాలన ఆనవాళ్ళు కూడా ఉండొద్దు మహబూబ్ నగర్ లో. మళ్ళీ కౌన్సిలర్లు కావచ్చు, నాయకులు కావచ్చు, స్వేచ్ఛగా తమ పనులు తమ చేసుకునే అవకాశం కావాలి అని చెప్పి అందరూ కూడా కలిసిమెలిసిపోయి ఈరోజు అక్కడ అవిశ్వాస తీర్మానం పెట్టి దించేసిండ్రు. కొత్త చైర్మన్ వాళ్ళందరూ కలిసి ఎన్నుకోబోతా ఉన్నారు. సో కొత్త శకం మహబూబ్ నగర్ లో ప్రారంభం కాబోతా ఉంది, కొత్త అభివృద్ధి మహబూబ్ నగర్ లో ప్రారంభం కాబోతా ఉంది. మహబూబ్ నగర్ లో పరిశ్రమలు వస్తాయి, మహబూబ్ నగర్ లో కాలేజీలు వస్తాయి, మహబూబ్ నగర్ లో విద్యకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది, మహబూబ్ నగర్ డెవలప్మెంట్ జరుగుతుంది. డెవలప్మెంట్ అంటే రోడ్ల మీద ముస్తాబులు చేసేది కాదు, కాలనీలలో బస్తీలలో సిసి రోడ్లు వస్తాయి, ట్రైన్లు వస్తాయి, హైమాస్ లైన్లు వస్తాయి, తాగడానికి నీళ్లు వస్తాయి, రీడింగ్ రూమ్లు వస్తాయి, కమ్యూనిటీ హాల్స్ వస్తాయి. చాలా పెద్ద ఎత్తున మహబూబ్ నగర్ ప్రాంతం, మహబూబ్ నగర్ నియోజకవర్గం, మహబూబ్ నగర్ పట్టణం బ్రహ్మాండంగా అభివృద్ధి కాబోతా ఉంది. మేమందరం కూడా ఎమ్మెల్యేలము, నాయకులము, రేపు కౌన్సిలర్స్ కావచ్చు, చైర్మన్ కావచ్చు, అందరూ కూడా ఏకైక లక్ష్యంతో ప్రజాసేవలో, ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేయనీటివే మేమందరం కూడా వస్తాం. కాబట్టి మీరు ఇంత పెద్ద ఎత్తున ఇంత సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఈరోజు వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళని స్వాగతం పలుకుతూ మిగతా మా కాంగ్రెస్ నాయకులకు కూడా ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇక ఒక్కసారి మన పార్టీలోకి వచ్చినాక కొత్త పాత అనేది ఏముండదు. అందరూ ఒకటే, ఎవరెవరి సామర్థ్యాన్ని బట్టి, ఎవరెవరి శక్తిని బట్టి పార్టీ వాళ్ళకు అవకాశాలు ఇస్తుంది. కానీ సీనియర్ నాయకులు, త్యాగం చేసిన నాయకులు, పార్టీ కోసం నిలబడ్డ నాయకులను వాళ్ళను కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది. వాళ్ళకి ఇచ్చే అవకాశాలు ఖచ్చితంగా వాళ్ళకు వస్తాయి. ఎవరు కూడా ఎవరికి కాంపిటీషన్ కాదు. అందుకే ఈరోజు ప్రజల కోసం, మహబూబ్ నగర్ కోసం మనం అందరం కలవాల్సిన సమయం వచ్చింది. అందుకే అందరూ కలుస్తున్నారు. ఈ విషయంలో మనం విశాల హృదయంతో ఉండాలి. పార్టీ అధినాయకత్వం కూడా ఇదే లెక్కన నాకు సూచనలు ఇచ్చింది కాబట్టి మేము కూడా ఆ ప్రకారంగా మేము పార్టీ ఇచ్చే సూచనలు, మేము కానీ మా నాయకులం కానీ ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు కానీ అధిష్టానం నుంచి వచ్చే సూచనలు పాటిస్తూ మంచి వ్యక్తులను, సీనియర్ వ్యక్తులను పార్టీలోకి ఆహ్వానిస్తూ ఈ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ఉన్నాం. మళ్ళీ ఒకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా చాలాసేపు మాట్లాడేది ఉండే, మీ అందరితో కలిసేది ఉండే, కానీ 5 గంటలకు సిఎల్పి మీటింగ్ ఉంది. రేపు అసెంబ్లీకి సంబంధించిన అంశాలను మాట్లాడుకునే ముఖ్యమంత్రి గారు కూడా మా అందరినీ కలుస్తున్నారు. కాబట్టి నేను, దేవరకంద శాసనసభ్యులు మత్స్యలం రెడ్డి గారు, మేమందరం కూడా మళ్ళీ వెళ్లాల్సింది. కాబట్టి దయచేసి మళ్ళీ అసెంబ్లీ సెషన్స్ అయిపోయాక మీ అందరినీ కూడా వార్డు వైజ్ గా పిలిపించుకొని కార్యకర్తలు, నాయకులతో విడివిడిగా ఇక్కడ ఉన్న మా సీనియర్ నాయకులు ఉన్నారు, మహబూబ్ నగర్ పట్టణానికి సంబంధించి, జిల్లాకు సంబంధించి కూర్చోబెట్టుకొని ఒక్కొక్క వార్డులో ఉన్న మన నాయకులు పాత కొత్త అందరినీ కూడా మెచ్చుకొని రాబోయే అవి డెవలప్మెంట్ విషయం కానీ, రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించే వ్యూహం కానీ ఇవన్నీ కూడా మీతో చర్చ చేయాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్ అసెంబ్లీ సమావేశం కాగానే మనం అందరం కూడా మళ్ళీ కలుసుకుందామని చెప్తూ మీ అందరూ